హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చా లేకపోతే కరెక్షన్ అనేది ఇంకా ఎంతవరకు కరెక్ట్ అవ్వచ్చు అనే విషయాల గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో వీడియోలో పూర్తిగా వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇందులో దీనికోసం నేను కొన్ని టెక్నికల్ అనాలిసిస్ కూడా యూస్ చేయబోతున్నాను. అలాగే ఫండమెంటల్ అనాలిసిస్లో పెద్ద నేను ఏ స్టాక్స్ కొద్దిగా ఎక్కువ తగ్గాయో అనే విషయాల గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో బేసికల్గా ఇది టెక్నికల్ అనాలిసిస్ని బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, ఎందుకంటే లెవెల్స్ కోసం మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. అలాగే కొన్ని కంపెనీస్ కూడా, మనకి ఏదైనా కంపెనీస్ గురించి కూడా కొద్దిగా నేను డిస్కస్ చేస్తాను మీతో. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మిగతా వీడియోస్ కూడా చూడండి, మీకు అన్ని హెల్ప్ఫుల్గా ఉంటాయనేది నా అభిప్రాయం. సో చాలామంది పాజిటివ్గా కూడా ఈ ఛానల్ గురించి రెస్పాండ్ అవుతున్నారు కామెంట్స్ త్రూ. ఓకే, సో తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మిగిలిన వీడియోస్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇందులో నేను చెప్పినట్లుగా నేను రెండు ఇండెక్స్ గురించి తీసుకుంటాను. సో ఇండెక్స్లు మనకి చూడండి, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్, ఆ తర్వాత నిఫ్టీ స్మాల్ క్యాప్ 100. సో ఇంకా ఉంటాయి నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ అని, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఈ నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 గురించి నేను డిస్కస్ చేస్తాను. సో బ్రాడర్గా నాకు ఈ ఇండెక్సెస్ మనకి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అని బ్రాడర్ ఇండెక్స్ అని చెప్పి మాట్లాడతారు. సో అందుకని ఈ వీటి తీసుకొని నేను మాట్లాడతాను. ఓకే, సో ఈ రెండు ఇక్కడ చార్ట్స్, ఆ తర్వాత ఇందులో ఉన్న కంపెనీస్, ఇవి కంపెనీస్ ఇలాగా 100 కంపెనీస్ ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నిఫ్టీ స్మాల్ క్యాప్స్లో కూడా 100 కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఒకసారి ఏ మేరకు కరెక్ట్ అయిందో చూద్దాం. సో ఇక్కడ మనం ఒకవేళ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చూడండి, ఇది చూడండి హైయెస్ట్ 22,000, ఇది మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్. 22,000 నుంచి దగ్గర మనకి 16,000 వరకు ఇప్పుడు ఉంది. సో దగ్గర మనకి 40% అనుకోండి పోనీ, సో 40% కరెక్షన్ అనేది హై నుంచి మనం ఇప్పుడు చూసాము. సో 22,000 16,000. ఓకే, సో ఎంత 40 దగ్గర 35% 40% కరెక్షన్ అనుకుందాము. ఓకే, ఇది మిడ్ క్యాప్లో. అలాగే స్మాల్ క్యాప్లో కూడా ఇక్కడ చూడండి, దగ్గర మనకి 10,000 లెవెల్స్ స్మాల్ క్యాప్ వెళ్ళింది. ఇప్పుడు 5,000 6,000 లెవెల్స్ అనుకోండి, ఇది కూడా దగ్గర 40% మనకి కరెక్షన్ ఫ్రమ్ హైస్ అనమాట. ఓకే, సో ఇది 40 దగ్గర రెండు కూడా ఒక 30 నుంచి 40% కరెక్షన్ అనేది మనం చూసాము. ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి, మనం హై నుంచి మాట్లాడుకున్నాం ఈ కరెక్షన్స్. ఓకే, సో అలాగే కొన్ని కంపెనీస్, ఇది నిఫ్టీ మిడ్ క్యాప్ కంపెనీస్. సో కొన్ని నిఫ్టీ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇది లాస్ట్ 1 ఇయర్. సో కొన్ని కంపెనీస్ మనం ఇక్కడ చూసినట్లయితే అవంతి అంటే ఊరికే చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే మనకి దగ్గర 2% మాత్రమే కరెక్ట్ అవడం జరిగింది. ఇక్కడ చూడండి అవంతి ఫీడ్స్ అనే ఒక కంపెనీ మనకి దగ్గర 60% లాస్ట్ 1 ఇయర్లో 60% కరెక్ట్ అవడం జరిగింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ టైర్ మేకర్ కంపెనీ చెప్పి ఇంతకుముందు చెప్పాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీస్ అని చెప్పి, అది మనకి 25% కరెక్ట్ అవడం జరిగింది. బట్ లాస్ట్ 3 ఇయర్స్గా అది 200% రిటర్న్స్ ఇచ్చింది. సో అది కూడా కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ బర్జర్ పెయింట్స్ చూద్దాం మనం, బర్జర్ పెయింట్స్. సో బర్జర్ పెయింట్స్ వచ్చేసి లాస్ట్ 1 ఇయర్లో మనకి 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఆ తర్వాత లాస్ట్ 3 ఇయర్స్లో 75%. ఇక్కడ బాటా ఇండియా చూడండి, 82% లాస్ట్ 1 ఇయర్లో 82% రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ ఇండెక్స్ మనకి 40% దగ్గర రిటర్న్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇస్తే బాటా ఇండియా 82% మనకి పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, సో ఇంకొకటి అలాగే ఇలాగా చోళమండలం ఫైనాన్స్ ఒకటి 15%. అలాగే ఇక్కడ చూడండి దివాన్ హౌసింగ్ మనందరికీ తెలుసు, దగ్గర 75% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఆ తర్వాత దిలీప్ బిల్డ్ కాన్ మనకు తెలుసు, దగ్గర 55% నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వటం జరిగింది. సో అలాగే ఇంకా మనకి కొన్ని కంపెనీస్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, గ్రాఫైట్ ఇండియా వచ్చేసి 32% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. హెడ్కో ఉంది కదా, అది వచ్చేసి 50% నెగిటివ్. ఐడిబిఏ వచ్చేసి 41, ఆ తర్వాత ఐడిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి దగ్గర మనకి 12% రిటర్న్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ నెగిటివ్ రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా చూడండి జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ వచ్చేసి 25% నెగిటివ్ రిటర్న్స్, బట్ జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ వచ్చేసి పాజిటివ్గా 35% ఇచ్చింది.
ఓకే. ఇంకా నాట్కో ఫార్మా చూసినట్లయితే దగ్గర దగ్గర 25%, అసలు ఆ తర్వాత నేషనల్ అల్యూమినియం నాల్కో చూసినట్లయితే 25, ఎన్బిసిసి చూసినట్లయితే 47% నెగిటివ్ రిటర్న్స్. పిసి జ్యువెలర్స్ ఇలాంటి కంపెనీస్ గురించి మనం పట్టించుకోవడం మంచిది కాదు. ఓకే, సో పేజ్ ఇండస్ట్రీస్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను కొంచెం సేపు ఇందులో. సో పేజ్ ఇండస్ట్రీస్ ఇక్కడ చూడండి, నెగిటివ్గా మనకి 55% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఇక్కడ 3 మంత్స్ బేసిస్ అనుకుంటే ఇది చూడండి, 6 మంత్స్ ఇయర్ టు డేట్, 1 మంత్ 1 వీక్ ఆ బేసిస్ మీద కూడా ఇది నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో హెవీగా ఈ కౌంటర్ అనేది హెవీగా కరెక్ట్ అయింది. అంటే లాస్ట్ 3 ఇయర్ టు డేట్లో చూసినట్లయితే 16%, తర్వాత బట్ 3 ఇయర్స్ రిటర్న్ దగ్గర దగ్గర 100% ఇచ్చింది. ఓకే, సో అలాగే ఇంకా ఆర్బిఎల్ బ్యాంక్ వచ్చేసి పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది 18%. ఓకే, ఆ తర్వాత రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మనకి ఏం పట్టించుకోవద్దండి, ఎందుకంటే రిలయన్స్ అనిల్ అంబానీ వాటిల్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎస్ఆర్ఎఫ్ కూడా మంచి కంపెనీ, అది 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. స్టెర్లైట్ టెక్నాలజీస్ వచ్చేసి 28% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, సో ఇదే టీవీ 18 వచ్చేసి 42%. ఓకే, వాల్టాస్ వచ్చేసి 8% రిటర్న్స్ అనే నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇది మిడ్ క్యాప్లో, అలాగే స్మాల్ క్యాప్లో కూడా కొన్ని కంపెనీస్ గురించి చూద్దాం. ఇక్కడ అడ్వాన్స్ ఎంజైమ్స్ వచ్చేసి 1 ఇయర్లో 32% నెగిటివ్ రిటర్న్స్. ఐజీస్ లాజిస్టిక్స్ వచ్చేసి 1 ఇయర్లో 24%, బట్ 3 ఇయర్స్లో 122%. ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 కంపెనీస్. అందుకనే చూడండి, ఈ ఇప్పుడు మీరు కొన్ని కంపెనీస్ ఇక్కడ మనం చూసాము, ఇక్కడ ఎక్కువ కంపెనీస్ మనకి లాస్ట్ వన్ ఇయర్లో రెడ్గా ఉన్నాయి, బట్ చాలా వరకు లాస్ట్ 3 ఇయర్స్ చూసినట్లయితే మనకి గ్రీన్లోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ చూద్దాం, ఏదైనా ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ ఉందని ఎగ్జాంపుల్ కోసం. సో ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ మనకు వచ్చి 16% 1 ఇయర్ నెగిటివ్ రిటర్న్స్ వస్తే, బట్ 41% మనకి పాజిటివ్. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ హొరైజన్లో ఉండాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఏజీస్ లాజిస్టిక్స్ చూడండి, ఇక్కడ 25% 1 ఇయర్ నెగిటివ్ రిటర్న్స్ వస్తే, బట్ 3 ఇయర్స్లో 122% రిటర్న్ ఇచ్చింది. సో అందుకని ఈ లాంగ్ టర్మ్లో ఏమవుతుంది అంటే మనకి మంచిగా నెగిటివ్ రిటర్న్స్ని ఈ టైం అనేది లాంగర్ టైం ఫ్రేమ్ అనేది మనకి నెగిటివ్ రిటర్న్స్ని తగ్గిస్తుంది ఛాన్సెస్ని. ఓకే, సో అతుల్ లిమిటెడ్, సో ఇది కూడా 27% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇలాగా చాలా కంపెనీస్ని, కేర్ రేటింగ్స్ చూడండి, దగ్గర దగ్గర 30% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఇది క్యాపిటల్ ఫస్ట్ అన్నారు, సో ఇది డిమర్జ్ ఇప్పుడు అది మారిపోయింది కదా, సో దాని గురించి పట్టించుకోకండి. సిఎట్ చూడండి, సెంచరీ ప్లైవుడ్స్ కానివ్వండి, సో 50%. డిసిబి బ్యాంక్ మనకి వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాంక్, అది వచ్చేసి 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, బట్ లాస్ట్ 3 ఇయర్స్లో 135% రిటర్న్స్ ఇచ్చింది. సో అలాగే డెల్టా కార్పొరేషన్, ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ మనకి ఎస్కార్ట్స్, ఈక్విటాస్, సో ఇవన్నీ కూడా మనకి అనే 1 ఇయర్ బేసిస్ అన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వటం జరిగింది. బట్ ఇక్కడ చూడండి, జెట్ ఎయిర్వేస్ లాంటి కంపెనీస్ గురించి మనం పెద్ద మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఓకే, సో ఇక్కడ ఇంకా ఈ కంపెనీస్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ చూడండి, మనకి 20% దగ్గర దగ్గర నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, బట్ 3 ఇయర్స్లో ఓన్లీ 3% మాత్రమే నెగిటివ్ రిటర్న్స్. సో రెయిన్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీ 75% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో, బట్ లాస్ట్ 3 ఇయర్స్లో 210% పాజిటివ్. రెప్కో హోమ్ ఫైనాన్స్ చూడండి, 41% నెగిటివ్ రిటర్న్స్, బట్ లాస్ట్ 3 ఇయర్స్గా చూసినట్లయితే కూడా 46% నెగిటివ్ రిటర్న్స్. టిమ్కెన్ ఇండియా, టాటా ఎలక్సీ ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ, మంచి కంపెనీ అది చూడండి, దగ్గర దగ్గర 9% నెగిటివ్ రిటర్న్స్. ఓకే, టిమ్కెన్ ఇండియా, ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి కంపెనీ, ఆటో ఎన్సిలరీ కంపెనీ. సో ఇది 32% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, బట్ లాస్ట్ 3 ఇయర్స్గా చూసినట్లయితే 25%. ఓకే, సో ఉజ్జీవన్ 20% తగ్గింది, విఆర్ఎల్ లాజిస్టిక్స్ 40% తగ్గింది. ఓకే, సో ఇది మనం చూసాం కదా, బ్రాడర్గా కంపెనీస్ ఎక్కువ తగ్గినవే ఉన్నాయి. సో ఒకప్పుడు లాస్ట్ 1 ఇయర్లో కన్నా, 1 ఇయర్ కింద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం కన్నా స్మాల్ మిడ్ క్యాప్లో కానివ్వండి, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి. సో ఇక్కడ నేను చూడండి, బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని ఇక్కడ నేను మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, స్మాల్ క్యాప్స్ గురించి. సో ఈ వీడియో నేను ఇంతకు ముందే నేను తీసుకొద్దామని, చాలా లాస్ట్ 1 మంత్గా నేను ఈ వీడియో చేద్దామని చెప్పాను, టైం కుదరక ఈ ప్రెజెంటేషన్ నేను మీ ముందు ఉంచలేకపోయాను. సో ఇప్పుడు చాలామంది మనకి
యూట్యూబ్ ఛానల్లో కూడా హిందీ హిందీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇందులో ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చేస్తున్నారు. సో లాస్ట్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయాల్సింది, బట్ పర్లేదు, ఇప్పటికైనా మీ నా ఫ్యాక్ట్స్ నేను మీ ముందుకు ఉంచుతాను. సో జస్ట్ నేను అక్కడ చెప్పింది ఇక్కడ నేను కాపీ చేయట్లేదు, ఓకే సార్, గమనించండి. సో అందుకనే నేను ఇక్కడ బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని ఇంతకు ముందే నేను దీని గురించి డిస్కస్ చేయడం చేశాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ ఎన్ఎఫ్ఓస్ కూడా వస్తున్నాయి కొన్ని కంపెనీస్. ఇక్కడ మీరు చూడండి, ఎడెల్వైస్ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క ఎన్ఎఫ్ఓ వచ్చింది రీసెంట్గా. సో అందులో కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం వాల్యుయేషన్స్ హైగా ఉన్నాయి, ఇప్పుడు కొద్దిగా వాల్యుయేషన్స్ కొన్ని కంపెనీస్ సెలెక్టివ్ కంపెనీస్వి కరెక్ట్ అయినాయి అనే ఉద్దేశంలో వాళ్ళు కూడా డిస్కషన్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను మీకు త్వరగా నా డెసిషన్ చెప్తాను. ఇక్కడ చూడండి, టెక్నికల్స్ యూస్ చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ చూడండి. సో ఇక్కడ చూడండి, సో ఇది ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ సపోర్ట్, మీకు ఇది వీక్లీ చార్ట్, నిఫ్టీ మిడ్ క్యాప్ వీక్లీ చార్ట్. ఇక్కడ నేను ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను చూడండి. సో ఇది ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్. సో దగ్గర దగ్గర మనకి ఆ సపోర్ట్ దగ్గరే ఉంది ఇప్పుడు. సో ఇక్కడ మనకి సపోర్ట్ దగ్గరలోనే ఉంది. సో అందుకని ఇక్కడ మనం ఇంకొక లైన్ ఇక్కడ నుంచి మనం లైన్ తీసుకున్నా కానీ ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా కానీ సో ఈ లెవెల్స్ మనకి ఇక్కడ చూడండి. సో ఈ లెవెల్స్ ఇక్కడ మనకి రెండిట్లో కూడా ఈ 16,000 అనేది సపోర్ట్. సో ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తే కనుక మనకి దగ్గర దగ్గర ఇంకొకటి వెరీ లాంగ్ టర్మ్ సపోర్ట్ మనకి 14,000. సో ఇక్కడ వరకు మేబీ మనకి రానున్న టైంలో మేబీ అంటే చెప్పలేం కదా మనం, ఈ లెవెల్స్ ఇక్కడ వరకు 14,000 వరకు రావచ్చు. సో ఇక్కడ మనం టైం చేయాల్సిన పని లేదు. సో 16,000కి 14,000కి 2,000 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి, మేబీ 5% కరెక్షన్ ఉంటే ఉండొచ్చు. సో మీరు మంచి క్వాలిటీ స్టాక్స్లో తప్పకుండా సిప్ మెథడ్లో తప్పకుండా ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఇది మిడ్ క్యాప్ యొక్క సినారియో. అలాగే ఫిబొనాకి రిట్రేస్మెంట్ వేసి కూడా చూద్దాం ఏ లెవెల్స్ వస్తాయని చెప్పి. సో రీసెంట్ లోస్ నుంచి మనం పైకి వెళ్దాము. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 15,628. సో ఇది 15,628 లెవెల్స్ మనకి ఇక్కడ మీకు నేను హైలైట్ చేసి చూపిస్తాను. 15,628 లెవెల్స్ మనకి ఇది 15,628 అనేది దగ్గర దగ్గర మనకి ఇక్కడ సపోర్ట్ అదే లెవెల్స్లో ఫెబనోకీలో కూడా మనకు అదే చూపిస్తుంది. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ బ్రేక్ చేసినా కానీ 1400 లెవెల్స్కి వెళ్తుంది, వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ సపోర్ట్. సో ఇక్కడ నుంచి మనం సిప్ అనేది మిడ్ క్యాప్స్లో చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు చూడండి లాంగ్ టర్మ్స్, ఇప్పుడు స్మాల్ క్యాప్ అయితే ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ సపోర్ట్ జోన్లోనే ఉంది. ఇది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఇక్కడ నుంచి చూడండి మనకి దగ్గర దగ్గర 2014 దగ్గర నుంచి అక్కడ ఆ లెవెల్స్కి మనం ఇప్పుడు ఈ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చింది. ఇది చూడండి 2014 లెవెల్స్ ఫిబ్రవరి. సో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ లెవెల్స్ నుంచి మనకి ఇప్పుడు ఇక్కడ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్లో ఇక్కడ మనకి ఈ ఇండెక్స్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా మీరు మంచి క్వాలిటీ కంపెనీస్లో ఇప్పటి నుంచి కొద్దిగా కొద్దిగా సిప్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా చూడండి మనకి ఈ లెవెల్ ఎంత ఇంపార్టెంట్. ఫిబొనాకి రిట్రేస్మెంట్ యూస్ చేసినా కానీ ఇప్పుడు మనకు అక్కడే ఉంది. సో 5,000 ఆ లెవెల్స్లో ఇక్కడ మీకు కనపడట్లేదేమో నేను చూపిస్తాను. 5,650 లెవెల్స్. సో ఇక్కడ కూడా ఫిబొనాకి రిట్రేస్మెంట్ దగ్గర ఇప్పుడు సపోర్ట్ తీసుకుంది, లాంగ్ టర్మ్ సపోర్ట్. బట్ స్టిల్ ఇక్కడ నుంచి కూడా మీరు ఒకవేళ మంచి క్వాలిటీలో ఉన్న కంపెనీస్ ఇక్కడ నుంచి కూడా మేబీ 5% ఇది ఇంకొక సపోర్ట్ లైన్, ఇక్కడ మనం ఇంకొక సపోర్ట్ లైన్ డ్రా చేసుకోవచ్చు ఈ పాయింట్. సో ఇది కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా వ్యవహరించవచ్చు. సో దగ్గర దగ్గర మనకి ఈ సపోర్ట్ వచ్చేసి 5,000 లెవెల్స్, ఇప్పుడున్నది 5,800 లెవెల్స్. సో ఇక్కడ నుంచి కూడా ఒక 3-5% మనకి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, సో అది ఫ్రెండ్స్ నేను ఇందులో మీకు చెప్పాలనుకున్నది. సో మంచి క్వాలిటీ ఉన్న కంపెనీస్ అవన్నీ కూడా తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. అలాగే పేజ్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి, కరెక్ట్ అయినాయి. సో ఈ పేజ్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ నేను మీకు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపిస్తాను. సో ఇక్కడ కూడా మనకి ఈ పేజ్ ఇండస్ట్రీస్ దగ్గర దగ్గర ఇది ఒక ఈ లైన్ అనుకోవచ్చు దగ్గర దగ్గర. సో ఈ లైన్ దగ్గర దగ్గర మనకి 1800 లెవెల్స్ కనుక ఈ పేజ్ ఇండస్ట్రీస్ ఇలాంటి ఫండమెంటల్ ఇది రీసెంట్గా ఏవో చెప్తున్నారు. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని చెప్పి లేకపోతే ఇంకేదేదో అని చెప్పి ఈ ఇయర్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేదని చెప్పు లేదా బాగున్నాయని చెప్పు ఇలాంటి కంపెనీస్ గురించి షార్ట్ టర్మ్లో వచ్చేవి మనకి పట్టించుకోకండి. ఇది షార్ట్ టర్మ్ కరెక్షన్స్ అన్నీ కూడా ఈ కంపెనీస్ ఇలాంటి కంపెనీస్కి లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ తప్పకుండా ఈ వీడియో పైన మీ కామెంట్స్ తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.